ప్రభు అయిన యేసునామా నమీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు కొంచెం కష్టమైన మాటలే, కఠినంగానే ఉంటాయి, కానీ తప్పదు. క్రీస్తు పిల్లలుగా మనకు ఇది తప్పదు. ఏంటి? అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. మొదటి పేతురు 2:17 వినడానికి కష్టమే, చేయడానికి కష్టమే అంటారు. ఇదిగో భారతదేశంలో ఏం జరుగుతుందో ఈ భక్తునికి తెలియదు. మణిపూర్ క్రైస్తవుల మీద వద. ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో క్రీస్తు పిల్లలు ఆరాధన చేసుకునే దానికి అవకాశాలు లేవు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటే వచ్చి దాడులు చేస్తున్నారంటే, పాదిరులు ప్రసంగాలు చేస్తుంటే అవమానిస్తున్నారండి. ఇలాంటి ప్రభువులను, ప్రభుత్వాలను, రాజులను, రాజ్యాలను ఎలా సన్మానించమంటారు, ఎలా గౌరవించమంటారు? ఆ మాట 13, 14, 15, 16 వచనాల్లో లోబడుడి, లోబడుడి, లోబడుడి అని 3 సార్లు వ్రాయబడి ఉంది. ఏందండి ఇలాంటి వాళ్ళకి లోబడ్డం ఏంటి? లోబడ్డం అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనకి సమాధానాలు చాలా విన్నాము. ఒక సమాధానం చాలామంది పాదిరిగాళ్ళు అంటారు, రోమీలకు రాసిన పత్రిక 13:1:3 అక్కడ పౌలు అంటాడు, పాదిరిగారులు కన్వీనియంట్గా తీసుకొస్తారు. ఏంటి? పై అధికారులకు లోబడి ఉండుడి. అధికారం అనేది దేవుడిచ్చింది, ఇది దేవుని మూలముగానే కలిగింది. దైవం అధికారం ఇవ్వకుండా ఎవరు అధికారంలోకి రారు, అధికారంలో ఉండరు అని. ఇంకో మాట ఉందంటే అధికార ధిక్కారము చేస్తే మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుణ్ణే మీరు ఎదురుస్తున్నారు అన్న ఈ యొక్క వాక్యాన్ని తీసుకొచ్చి చూపిస్తారు. నిజమే, అధికారులకు లోబడాలి. లోబడ్డం అంటే ఏంటి? కొంచెం తర్వాత ఇది రోమీలకు రాసిన ఈ పత్రిక 54వ సంవత్సరం అంటే దరిదాపు క్రీస్తు చనిపోయిన 25 సంవత్సరాల తర్వాత రాయబడిన ఈ యొక్క భాగం. ఇదే కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో అక్కడ వైఖరి వేరుగా ఉంటుంది. అక్కడ ఏకంగా అధికారంలో ఉన్న చక్రవర్తిని అలా ఇలా కాదండి, వీడు భూమి మీద పుట్టాల్సినవాడు కాదు, సముద్రంలోండి పైకొచ్చిన ఒక మృగము అంటాడు. అంటే మనిషి కాదు ఈ చక్రవర్తి, ఈ సామ్రాజ్యాధిపతి, ఈ రోమా సామ్రాజ్యాధిపతి మనిషి కూడా కాదు. ఏంటండి, రోమాలోనేమో లోబడమంటున్నారు, ఇక్కడ దీర్ఘదర్శి ప్రకటన గ్రంథంలో అంటాడు ఇదిగో వీడు మృగము. రోమా గురించి ఇది వేశ్య, రక్తం తాగే వేశ్య. అధికారం గురించి, అధికారుల గురించి వేశ్యలుగాను మృగములుగాను చిత్రీకరిస్తున్నారు. ఏం జరిగిందండి, తేడా ఏంటి? గమనించండి, పౌలు రోమీలకు రాసినప్పుడు చక్రవర్తి నీరో దాదాపు 54వ సంవత్సరం చెప్పాను కదా, నీరో క్రైస్తవుల్ని బాధ పెట్టాడు కానీ ఎక్కువ
తన యొక్క టెన్యూర్ పాలన చివరిలో ఎక్కువ బాధ పెట్టాడు. ఒకటి. రెండు, రోమా నగరంలోను నగర శివార్లలో ఉన్న క్రైస్తవుల్ని ఎక్కువ బాధ పెట్టాడు. మూడు, ఎవరైనా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్తే అక్కడక్కడ బాధ పెట్టాడు. సో ఈ 54 ఆ సంవత్సరంలో నీరో బాధపడుతున్నాడు కానీ అంత కాదు. అలాంటి వాళ్ళకి చెప్పినప్పుడు అంటాడు, ఇదిగో అధికారం, అధికారులు సన్మానించండి, ఇది ప్రభు ఇచ్చింది, దేవుని వల్ల పుట్టింది అని చెప్తాడు. ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ చక్రవర్తి డొమీషియన్ దేవుని పిల్లలను హింసపడుతున్నాడు. ఆర్గనైజ్డ్, ఒకరు వెంబడి ఒకరు, ఇది లోకల్ కూడా కాదు, స్థానికంగా కాదు, తన యొక్క సామ్రాజ్యంలో వీలైనంత మట్టుకి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నాడు, బాధలు పెడుతున్నాడు. విసిగిపోయారు, దీర్ఘదర్శి చూస్తాడు, చిత్రీకరిస్తాడు. అంటాడు, వాడు ఆ డొమీషియన్ మన చక్రవర్తి మనిషి కాదు, అడు మూర్ఖుడు, మృగం, మనిషిలా పుట్టలేదు, సముద్రంలో ఉండి వచ్చాడు. రోమా నగరం, ఆ యొక్క కొండ, వేశ్య భక్తుల యొక్క రక్తాన్ని తాగుతుంది అని ఈ యొక్క ఓ మాటలో చెప్పాలంటే 40 సంవత్సరాల తేడాలో సంఘంలో అధికారం ఎడల అధికారులు ఎడల వైఖరి మారింది. అదో కారణం అంటారు, అయ్యా మరి మన భారతదేశ సంగతి అని అంటారు. రాసిన వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు. చదువుతున్నాను, బాధ కలుగుతుంది. మణిపూర్లో జరుగుతున్న ఆ యొక్క హింస, స్త్రీలను పిల్లలను పురుషులను ఆరాధన చేస్తున్న సమయంలో, ఇంట్లో ప్రార్థన చేస్తున్న సమయంలో, వాళ్ళ జాతిని బట్టి, వాళ్ళ నమ్మకాలను బట్టి, వాళ్ళ మీద హింసలు పెట్టి ప్రాణాలు ఊచకోతకు వస్తున్నారు. చూస్తున్నా. ఇలాంటి సమయంలో, ఇందా చెప్పాను కదా, హర్యానాలోను, ఛత్తీస్గఢ్లోను, యూపీలోను, అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా అక్కడికక్కడ జరుగుతున్నాయి. ఆరాధన చేసుకోకుండా ఆఫ్ చేయడం, మీటింగ్స్ పెట్టకుండా ఆఫ్ చేయడం, క్రైస్తవుల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూడడం వింటున్నాను. ఇలాంటి సమయంలో మనకి ద్వేషం పుడుతుంది. ద్వేషం పుట్టినప్పుడు గమనించండి, ద్వేషానికి రూపం వస్తుంది. ద్వేషం పుట్టినప్పుడు ఏంటంటే, ఏదో జరుగుతున్న సంఘటన మీద కోపం రాదు. మనకు ఒక మనిషి కడవాలి, ఎవరో ఒక తెలగడవైన చూస్తారు, ఇదిగో మనకు కీడుకు కారకుడు వీడే అని వాడిని చూసి అంటారు, వీడిని అసహించుకోవాలి అనుకుంటారు. ఎవరో మీసాలు ఉన్నాయని చూస్తారు, ఇదిగో మనకు జరుగుతున్న అన్యాయానికి కారణం వీడే. ఎవరో గృహమాంత్రికుడు అంట, వాణ్ణి చూస్తారు. ఎవరైతే రక్త మాంసాల్లో ఉన్నారో వాళ్ళు చూస్తే మనం ఏం చేస్తామంటే ద్వేషించడం ప్రారంభిస్తాం. ప్రమాదం ఏంటంటే, మనము పిలువబడింది ద్వేషించడానికి కాదు, ప్రేమించడానికి. అంటారు అయ్యగారు, వాణ్ణి అన్యాయానికి కారణమైనోడిని, హింసకు కారణమైనోడిని, నోరెప్పినోడిని, సైన్యాలు పంపి ప్రాణాలు తీయించేవాడిని ఎలాగ ప్రేమించమంటారండి, ఎలాగ సన్మానించమంటారండి? ఒక మాట చెబుతా, ద్వేషించొద్దు. ద్వేషించడానికి మనం పిలువబడలేదు, ద్వేషించడానికి ఈ లోకంలో సమయం లేదు. కొంతమంది అంటారు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి అని అంటారు.
మంచిదే. ప్రార్థన చేసినప్పుడు చివరో మాట అంటాం, ఇది కలుగును గాక అంటాం. మర్చిపోకండి, అది చాలా పవర్ఫుల్ వర్డ్. ఇలా జరగడుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, కానీ దేవా ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పినప్పుడు, ఇలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలని ఆశించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు చివరిలో ఇలాగుండాలని ఆమెన్ అంటాం. అది పెద్ద నిరసన. ప్రస్తుతం ఉన్న దానిలో మార్పును కోరే కోరిక, అదే మన ప్రార్థన. అది కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కళ్ళు తెరిచినప్పుడు కూడా మనం ఆశించాలి. అలాగని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు, రోడ్ల మీద పడుతున్నారు. చాలా సంతోషం. పాస్టర్ గారు, సంఘస్థులు ఈ మధ్యన చూశాను తెలంగాణలోను ఆంధ్రాలోను, ఆ రోడ్ల మీద వెళ్ళి మణిపూర్లో జరుగుతున్న అన్యాయాలు ఆగాలి అని చెప్పి ప్రార్థించడం, నిరసించడం, ప్రశ్నించడం చూశాను. అది కూడా జరుగుతుంది. ఇందులో లోపడ్డం ఏంటి అని మీరు అడగొచ్చు. ఇందాక చెప్పాను కదా, రోమీలకి 54వ సంవత్సరంలోను, ప్రకటన గ్రంథం ఏమో 94-95 సంవత్సరంలోను, ఈ మధ్యన 40-40 సంవత్సరాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. అందులో ఒకటి మీకు తెలుసు, మీరు ఉపయోగిస్తారు, మార్కు సువార్త 12:17, మత్తయిలో కూడా ఉంది. ఏంటంటే వాళ్ళు వచ్చి అడుగుతారు, రోమాకి మేము పన్నులు కట్టాలా? అలసిపోయారు. రక్తం తాగుతుంది రోమా ప్రభుత్వం. వీళ్ళ కష్టాన్ని, చెమటని పన్నుల రీతిగా దోచుకుంటుంది. వీళ్ళు వెళ్తారు, చేపలు పట్టుకుంటారు, పట్టుకున్న చేపలకు పన్ను, ఎక్కిన దోనికి పన్ను, అమ్ముకుంటే దానికి పన్ను, తిండే తినికి పన్ను, కాయగూరలకి పన్ను, ప్రతిదానికి పన్ను. అంతేకాదు, గుడికెళ్ళి ప్రార్థన చేసుకుంటే దానికి కూడా పన్ను ఏనండోయ్. యెరూషలేము దేవాలయంలో వచ్చే ఆ యొక్క బలులు ఉన్నాయి కదా, అర్పణలు ఉన్నాయి కదా, దాని మీద కూడా పన్నులు. ఇంత అలసిపోయిన వాళ్ళు ఏసే దగ్గరికి వచ్చి అంటారు, మరి ఇలా ఈ విసిగిస్తున్నాడు కైసరు, ఏం చేయాలి అంటే ఏసే అంటాడు, కైసరది కైసరికి ఇమ్మంటాడు, దేవునిది దేవునికి ఇయ్యండి అంటాడు. చూస్తారు జనం, నచ్చదు వాళ్ళకి. ఏంటి ఈ మూర్ఖుడు క్రూరుడు మన రక్తాన్ని కష్టాన్ని తాగ ఈ యొక్క కైసరుని, ఈ కైసరికి మనం పన్నులు ఎలా చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి అంటాడు. చెల్లించాలి అంటాడు, దేవునిది దేవునికి. మత్తయి సువార్తలో ఏంటంటే చెల్లించడం, ఎందుకంటే ఇదిగో దేవుని మన మంచితనాన్ని చూపించడానికి అంటాడు. కొంచెం కష్టమైన పదం అది, లెస్ట్ వీ బీ స్లాండర్డ్, మనకి వాళ్ళు మనల్ని ఇంకా హింసించకుండా అంటాడు. ఇది దరిదాపు 84 ఆ యొక్క సంవత్సరంలో వచ్చిన కాంబినేషన్. కైసరుది కైసరికి, దేవునిది దేవునికి. అలాంటి ఆ సమయంలోనే అనుకుంటాను, ఈ మార్కు మత్తయి రాయబడిన ఆ మధ్య సమయంలోనే భక్తుడు పేతురు పత్రికలో రాస్తాడు ఏంటంటే, రాజుని సన్మానించండి. ఓ మాట చెప్తానండి, లోపడ్డం అంటే ఏంటి అంటే యేసయ్య చూపించాడు. యేసయ్య కైసరు పూజ చేస్తే సిలువయ్య పడకపోను. యేసయ్య కైసరుని ప్రశ్నించాడు. యేసయ్య పిలాతుని ప్రశ్నించాడు. యేసయ్య హేరోదుని, సన్హెడ్రిన్ని, ప్రధాన యాజకుల్ని, సద్దుకాయలని ప్రశ్నించాడు. ఏ సన్మానించాలి కదా, లోబడాలి కదా,
ఒక్కోసారి ప్రశ్నించడమే లోబడేటకు అర్థము. అవసరం వచ్చినప్పుడు ఆరాధియాలి, ప్రశ్న వచ్చినప్పుడు ప్రశ్నించాలి, అది లోబడడంలో భాగము. బాప్తిస్మ వచ్చి యోహాను మీకు తెలుసు కదా, హేరోదు జీవితంలో కోటలో జరుగుతున్న కొన్ని అక్రమాలను చూసి లోబడ్డాడా? లోబడ్డాడు. ఎలాగా? ప్రశ్నించట ద్వారా. అంటే లోబడుట అనే పదానికి పెద్ద అర్థమే ఉందండి. ఏదో కళ్ళు మూసుకుని తలదించుకోవడమే కాదు, మించిన అర్థం ఉంది. యేసయ్య, బాప్తిస్మ ఇచ్చే యోహాను, అలాగే హతసాక్షులు, అపోస్తలులు ప్రాణాలు ఇచ్చారు ప్రశ్నించి. కైసరు పూజ చేస్తే వాళ్ళందరూ బతికేద్దరు, సాక్ష్యం లేకపోను, హతసాక్ష్యం లేకపోను. ప్రశ్నించిన భక్తులు వాళ్ళ లెక్కలు లోబడ్డం వంటి ప్రశ్నించడమే. చెప్పాను కదా, మూడు సార్లు లోబడుడి 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 అంటాడు. ఎందుకు లోబడాలయ్యా? ఒకటి, క్రీస్తు నిమిత్తము, కైసరు కోసం కాదు, రాజుగారి నిమిత్తం కాదు, క్రీస్తు నిమిత్తము మనం లోబడాలి అంటాడు. రెండు, కట్టడలు అనేవి మనిషికి అవసరం. నా ఇష్టం, నేను కుడివైపున డ్రైవ్ చేస్తాను అంటే మనకి ప్రమాదమే, ఎదుటోళ్ళకి ప్రమాదమే. ఇది ఒక కట్టడ. ఇలా మనకు కొన్ని కట్టడలు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కారణం ఉంది, అది మన మంచి కొరకే. ఆ కట్టడలను మనం గౌరవించాలి, రైటే అంటాడు. ఈ కట్టడలు మనము చేసుకున్నవి అంటాడు. మానవ నిర్మాణములు మనమే, ఇలా కావాలి, ఇలాగ ఉండాలి, ఇలాగుంటే నీకు నాకు మంచిదని మనుషులుగా కూడుకుని చేర్చుకున్నది, కలుపుకున్నది, ఇది మన కల్పితము. మన చేతుల మీదగానే మరబురలు ఉండే వచ్చింది. ఎందుకంటే ఏమంటే, ఆ రోజుల్లో రోమా అధికారులు, చక్రవర్తులు ఏమనేవారంటే, చక్రవర్తి గారి అధికారం దేవుని నుండి వచ్చింది, చక్రవర్తి కనబడుతున్న దేవుడు అని చెప్పేవారు. దానికి నెమ్మదిగా ఇక్కడ భక్తుడు అంటాడు, ఇదిగో కట్టడ అవసరమే, కానీ ఈ కట్టడకు దేవుని నుండి కాదు, ఇది మనుషులు చేసిన కట్టడ. చాలా జాగ్రత్తగా. మరి దైవం మనుషుల్ని ఒక పొజిషన్లో ఎందుకు ఉంచింది? మన మంచి కొరకే. ఎందుకు? ఎక్కడన్నా దుర్మార్గులు ఉంటే, దుష్టులు ఉంటే వాళ్ళని శిక్షించి ఒక పద్ధతిలో ఉంచడం. అంతేకాదు, ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే న్యాయం జరిగించడం, హింస వచ్చిందంటే భద్రత చేకూర్చడం. అది ప్రభుత్వాల యొక్క పని, ప్రభువుల యొక్క పని. మరి అలాంటి సమయంలో జరిగించాల్సిన న్యాయం జరిగించకపోతే, క్రమాన్ని తీసుకురాకపోతే, మనుషుల్ని భద్రంగా చూడకపోతే, ప్రభుత్వమే మనుషుల్ని హింస పడిస్తే ఏం చేస్తాం, ఏం చేయాలి? గమనించండి, అక్కడ నాకు నచ్చింది ఏంటంటే, లోబడి ఉండుడి అనే పదానికి ఇంకొక తర్జుమా ఏంటంటే, పారిపోకండి. ఒకసారి ఏం చేస్తామంటే, మనకెందుకు లేండి రాజకీయాలు, ఏదో మన పరలోకం గురించి మనం ఆలోచించుకుందాం, బ్రతుకున్నప్పుడు మనకెందుకు లేండి, చచ్చిపోయిన తర్వాత దేవుడు ఏమిస్తారో దాని గురించి ఆలోచించుకుందాం. కొంతమంది ఓటేయరు, ఎందుకంటే మనకెందుకు లేండి, మనం చేస్తే లామే ఉంది ఏంటండి. గమనించండి ఇక్కడ ఏమంటాడంటే, పారిపోవద్దు, ఎంగేజ్ ద వరల్డ్. ఎందుకు? మర్చిపోకండి, దైవం లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణిచ్చాడు. దైవం లోకాన్ని ప్రేమించినందుకు అదే మాదిరిగా మనం కూడా మన యొక్క లోకాన్ని ప్రేమించి
ఎంగేజ్ చేయాలి, చేయగలిగింది చెయ్యాలి, ఇవ్వగలిగింది ఇవ్వాలి, ప్రశ్నించాలి, ఈ లోకాన్ని తిరిగి కట్టాలి. మనం పారిపోవడానికి పుట్టలేదు. ఇక చావు గురించే ఆలోచించడం కాదు, బతుకున్నంతకాలం మనకు బాధ్యత ఉంది, బాధ్యత కలిగి భక్తి చేయాలి, అదే లూబరడం. అందుకనే ఈ దేశంలో వెళ్ళేవాడిని, సంఘాన్ని కలిసేవాడిని, కలిసి వీటి గురించి ఏంటంటే ఆతిథ్యం గురించి మాట్లాడేవాడిని, సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేవాడిని. అప్పుడు సంఘాలు ఏమనేవంటే, మరి ఏం చేయాలండి, ప్రార్థన చేస్తామండి అనేవారు. మంచిదండి, దయించి ప్రార్థన చేయండి అని చెప్పేవాడిని. అంతేకాదు, వీలైతే అప్పుడప్పుడు, మరి మొన్న ఓటేశారు కదా, మీ ఓటేసిన ఆ యొక్క కాంగ్రెస్మెన్, మనకి ఎమ్మెల్యేలు ఎలాగో ఎంపీలు ఎలాగో వీళ్ళకు కూడా ప్రజాప్రతినిధులు ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళకు ఫోన్ చేయండి, ఏం చేస్తున్నారు అని అడగండి, ఎలాగున్నారని అడగండి, ప్రార్థన చేయమంటారని అడగండి, ఇలా ఎందుకు చేస్తున్నారు, మేము ఓటేసాం, మిమ్మల్ని నమ్మాం, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీకు సమయం ఇచ్చాం, మీరు చేయాల్సింది చేస్తున్నారా లేదా అని చెప్పి అని అడగండి అని చెప్పేవాడిని. లోబడ్డం అంటే సమాజంలో మన బాధ్యతగా మనం చేయాల్సింది. ప్రభు దైవం లోకాన్ని ఎలా ప్రేమించాడో మనము అలా ప్రేమించడం, అవసరమైనప్పుడు మంచి చెప్పడం, బాగా చేస్తున్నారు, బాగా పాలిస్తున్నారు, పాలించకపోతే ప్రశ్నించడం, ఇదేనండి లోబడ్డం అంటాడు. ఎందుకు మర్చిపోకండి, మన సాంప్రదాయం అధికారంలో ఉన్న వల్లే కాదు, అందరినీ సన్మానించడం. మన సాంప్రదాయం, మన సంఘాల్లో కొంతమంది అవసరాల్లో ఉన్నారు, వాళ్ళని ప్రేమించడం. మన సాంప్రదాయం రాజులు విఫలమైనప్పుడు దేవునికి భయపడడం, అలాగే బ్రిటిష్ బోనాఫ హిట్లర్కి ఎదురొచ్చాడు, అలాగే మార్టిన్ లూథర్ కింగ్ తన యొక్క సమాజాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, ఆ ప్రశ్నే లోబడ్డం. నాకు అక్కడ నేటి నచ్చింది ఏంటంటే, దేవునికి భయపడండి రాజులకు కాదు. తర్వాత అంటాడు, అందరినీ సన్మానిస్తున్నారు కదా, రాజును కూడా సన్మానించండి, రాజుని సన్మానించండి, అది గౌరవము, అది సంప్రదాయము, అది మన యొక్క బాధ్యత. మరి మేమే దేవులు అని రాజులంటే ప్రశ్నించండి, ఈ దేవుణ్ణి నమ్మండి ప్రభుత్వాలు చెప్తే ప్రశ్నించండి, అది లోబడుట లో భాగము. లోబడడానికి కావాల్సిన ధైర్యాన్ని, జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఉంటాను మరి, సెలవు.